తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఫిల్మ్ నగర్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల సత్యనారాయణ 770కి పైగా సినిమాల్లో నటించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్లైన్లు సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి సత్యనారాయణ గారి మృతికి సంబంధించి? కృష్ణ ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ కొద్దిసేపు క్రితం కన్నుమూశారు. ఈ విషయం కుటుంబ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. ఇంటి వద్దే చాలా సంవత్సరం, అంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా ఇంటి వద్దే ఆయనకి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అప్పుడు కరోనా టైం కూడా, కరోనా అటాక్ అయింది ఆ టైంలో కూడా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అప్పుడే చాలా సీరియస్ అయింది, తర్వాత ఆయన కోలుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంటి వద్దే ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ఇంటికి వద్దే దాదాపు ఆయనకి ఒక డాక్టర్లు పర్యవేక్షణలో నలుగురు, అంటే కాంపౌండ్ వీళ్ళు ఆధ్వర్యంలో ఆయనకి చికిత్స అందించారు. ఎట్టకేలకు అంటే తీసేత ఇచ్చినట్టుగా కూడా కొద్దిసేపు క్రితం కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అడిగి తెలుసుకుంటారే ఉన్నారు. కొన్ని సూచనలు కూడా వాళ్ళకి చేస్తూ ఆయనకి మెరుగైన సేవను మెరుగైన చికిత్సను అందించేందుకు ఆయన కూడా ఆయన ఉంటూ కృషి చేశారు. అపోలో డాక్టర్లతో కూడా ఆయన స్వయంగా మాట్లాడి ఆయనకు సంబంధించిన అన్ని కూడా చిరంజీవి గారు కూడా చూసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మరణ వార్త అనేది సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈయన మరణ వార్త అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కైకాల సత్యనారాయణ అంటే ఇండస్ట్రీలో ఒక మెరుపనే చెప్పుకోవాలి. ప్రతి అంటే ఆయన స్టార్టింగ్ నుంచి కూడా, అంటే సిపాయి కూతురు సినిమా దగ్గర నుంచి కూడా ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రవేశించినప్పటి నుంచి దాదాపు 777 చిత్రాలు పైగా ఆయన నటించారు. ఈ రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాకు కూడా ఆయన ఒక సమర్పకుడుగా వ్యవహరించారు. ఎంతో మందితో ఆయనకి అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో కూడా పేరు పెట్టి పిలవగల నటులు సత్యనారాయణ. ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, అంటే ప్రతి కార్మికుడు కూడా ఆయనకి బాగా నోటేడు. అలాంటి సత్యనారాయణ అనేది చనిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా విషాదం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ అంతకు ముందు నెలలో కృష్ణంగారు గారు ఇలా చనిపోవడం అనేది ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవాలి. సత్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నా కూడా ఆయన చాలా బాగుంటారు, మళ్ళా తిరుగుతారు అని చెప్పేసి కూడా ఆయన అనుకున్నారు కుటుంబ సభ్యులు కానీ అందరు ఫ్రెండ్స్ కానీ. ఎందుకంటే ఆయన గాంభీర్యం కానీ ఆయన యొక్క ఆహార్యం కానీ ప్రతి ఒక్కరికి కూడా నోటు ఉండిపోతుంది. ప్రజల గుండెల్లో ఆయన నటించిన సినిమాలతో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. దాదాపు అంటే గుడివాడ కౌకరంలో జన్మించిన సత్యనారాయణ దాదాపు 5 శతాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేశారు. ఫస్ట్ సిపాయి కుటుంబంతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన సతీష్ ఇప్పుడు దాదాపుగా ఎన్నాళ్ళ నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఆయన నటించిన లాస్ట్ చిత్రం ఏమిటి? మరొకవైపు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని ఎక్కడ కూడా తెర మీదకి, అంటే అంత సీనియర్ నటులు అయినటువంటి కైకాల సత్యనారాయణ ఎక్కడ కూడా కుమారులను కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఏ విధంగా చూడాలి? రాధాకృష్ణ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కొడుకులు కూడా ఆ బిజినెస్ రంగంలో స్థిరపడ్డారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనతో పాటు, అంటే ఇప్పుడు కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 1 ఈ సినిమాలకు కూడా ఆయన కొడుకు సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన పెద్దగా తీసుకురాకపోయినా కూడా బిజినెస్ పరంగా కూడా వాళ్ళు కొన్ని అభివృద్ధి చెందిన, అంటే బిజినెస్ కు సంబంధించి వాళ్ళు చూసుకున్నారు. తర్వాత ఆయన పరంపరను కొనసాగించేదాం అనుకునే టైంలో, అంటే ఒక ప్రొడ్యూసర్ గా స్థిరపడాలని చెప్పేసి ఆయన రెండో కొడుకు అనుకున్నారు. అదే భాగంగా కేజీఎఫ్ 2 కి కూడా వాళ్ళు కంట్రిబ్యూషన్ చేశారు వాళ్ళ తరఫున. దాంతో సినిమాలకు సంబంధించి ఎక్కువగా ప్రొడ్యూసర్ గా ఉండిపోదాం అని చెప్పేసి కూడా అనుకున్నారు. అయితే కైకాల సత్యనారాయణకు సంబంధించి పోయిన అక్టోబర్ లో కరోనా రావడం తోటి అప్పుడు హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటి నుంచి కూడా కిడ్నీకి సంబంధించి కొంచెం మూత్రపిండాలు వీటికి సంబంధించి డ్యామేజ్ అవడం తోటి అప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చారు. దాదాపు ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఆయన కొన్ని కోలుకున్న తర్వాత ఇంటి వద్ద తీసుకొచ్చారు. ఇంటి వద్ద అంటే దాదాపు నవంబర్ ఆ టైంలో మళ్ళీ సీరియస్ అవడం తోటి ఇంటి వద్దే ఉంచి ఇంటి వద్దే డాక్టర్ని పెట్టి అక్కడే అక్కడనే అప్పటి నుంచి కూడా కంటిన్యూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఆయనకి సంబంధించి ప్రతిదీ కూడా క్లోజ్ గా మానిటరింగ్ గా చేశారు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు. తర్వాత అపోలో హాస్పిటల్ వాళ్ళకి సంబంధించి డాక్టర్లు కూడా అరేంజ్ చేసి ఆయనకి ఇప్పటి వరకు కూడా ఆ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ఆరోగ్యాన్ని చికిత్స అందించారు, ఆయన ఆరోగ్య చికిత్స అందించారు. అయితే ఆయనకి సంబంధించి ప్రతిదీ కూడా అప్డేట్ తెలుసుకునేవారు, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నిపుణులైన డాక్టర్లతో చర్చించేవారు. వాళ్ళతో వాళ్ళ కన్ను సమయంలోనే ఆయన చికిత్స కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కైకాల సత్యనారాయణ దాదాపు 87 సంవత్సరాలు, వయసు రీత్యా కూడా ఆయన బాగా కుంగిపోవడం కానీ అలాంటిది ఏం లేకపోయినా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. పోయిన అక్టోబర్ వరకు కూడా ఆయన చెంత.